రైతే రాజు రైతే రాజు ఛానల్కు స్వాగతం. నా పేరు ఎం రమణారెడ్డి, లైవ్ స్టాక్ అసిస్టెంట్. ఎర్రగడ మార్కెట్లో వచ్చేసి ముర్రా జాతి గేదెలు, జాఫ్రాబాది, తర్వాత మిన్నీ గుజరాతీ ఆవుల్లో వచ్చేసి పంజాబ్ జాతివి, గిర్ జాతివి, హెచ్ఎఫ్ ఇవన్నీ జాతులు వస్తుంటాయి. పాడి చూడు పశువుల్లో ఎక్కువగానే వస్తాయి. ఇక్కడికి 3 నెలల నుంచి పైబడినటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతుంటాం. కొనే రైతులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. హైదరాబాదులో, నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు. 3 నెలలు పైబడినటువంటి 55,000 నుంచి ఉన్నాయి. 7 నెలలు 8 నెలల దాదాపు 65,000 75,000 దాకా కూడా పోతున్నాయి ముర్రా జాతిలో. జాఫరాబాది అయితే మాత్రం 100,000 రూపాయల దాకా 90,000 95,000 దాకా తీసుకెళ్తున్నారు జాఫరాబాది గీతలు. ఎక్కువగా 3 ఈతల నుంచి వస్తున్నాయి. 3 ఈతల నుంచి 4 ఈతలు 5 ఈతల వరకు గేదెలు కూడా ఎక్కువగా మార్కెట్కి వస్తుంటాయి. కొత్తగా పెట్టాలనుకున్నటువంటి డైరీ ఫార్మర్లు వచ్చేసి నియరెస్ట్లో ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను సంప్రదించి ఆ లొకాలిటీలో ఎటువంటి యానిమల్స్ అయితే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో అటువంటి వాటిని తీసుకొని ఇక్కడ మార్కెట్లో కూడా 4 నెలల నుంచి పైబడినటువంటి యానిమల్స్ను తీసుకెళ్ళి 9 నెలల వరకు పెంచి తిరిగి మళ్ళీ రీసేల్ కూడా చేసి అధిక లాభాన్ని ఆర్జిస్తున్నారు. గోపాల్రెడ్డి నా పేరు. ఎస్లింగూడెం చౌటుపాల్ మండల్ అంగడి బలరగోడానికి వచ్చిన. 5 బలరగొన్నా ఒక్కొక్క బరకి 80,000, 5 ఎందుకు 40, 4 లక్షలు పెట్టుకున్నా. ఇప్పుడు ఎన్ని నెలలు చూడు చెప్పారు? 1 4 నెలలు, 1 5 నెలలు, 1 6 నెలలు ఇట్లనే ఉంది. మరి చెక్ చేయించినా? ఆ చెక్ చేయించిన డాక్టర్ 100 100 రూపాయలు తీసుకుంటు బరకు డాక్టర్ చెక్ చేయించిన అట్నే అట్నే తీసుకున్నా సాధడానికి. అంతకుముందు తీసుకెళ్ళినావా? ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు పళ్ళు ఉన్నాయి కానీ వీడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది మార్కెట్? మార్కెట్ ఇంత దళాలి అంతా ఇట్లా ఓటి ఆడితే ఓటి రేట్ ఎక్కువనే చెప్తున్నాడు. రేట్ అంతా చీప్ ఏం లేదు, రైతుకు నష్టమే. మధ్య దళాలే కొట్టుకోపోతున్నారు డబ్బులన్నీ. అంటే తక్కువ లేదంటారా? తక్కువ లేదని ఇవ్వబోతేనే రేట్ అంత కాడి ఫిక్స్ చేస్తుంది. కానీ మంచి గేదెలు వచ్చినాయి ఈసారి. ఇక మంచి అంటే ఇక నచ్చినవి తీసుకున్నాం, ఏం చేస్తాం. ఇంకో అతను ఆయన రైతు అంట, ఆయన ఇంకా ఆయన మంచి రేట్లు చెప్తుండ్రు ఆ తామర మీద. అంటే ఎన్ని ఎత్తాలో ఇవ్వట్లేదు? 4 ఈతలు, 1 5 ఈతలు, 1 3 ఈతలు ఇట్లా. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర సాగిన తర్వాత పాలు రావాలంటే సాగుకుంటాం మేము. పాలు పూతు కోసం, సెంటర్ కోసం. ఎంత పడుతుంది లీటర్ ప్యాడ్ వచ్చింది? తీరుగా 10 ప్యాడ్ వస్తే 70 రూపాయలు పడతాయి. 8 ప్యాడ్ వస్తే 65 పడతాయి, 55 పడతాయి. మేము నెల్లూరు నుంచి వచ్చామండి. ఈ పక్క ఉన్నది బన్నీ గేదె, 7th మంత్ ప్రెగ్నెంట్. మనకు 60,000 పడింది. ఈ పక్క ఉన్నది దూలియా, ఇది 3 మంత్స్ కంప్లీట్, 4th మంత్లోకి వచ్చింది. ప్రజెంట్ మిల్క్ వచ్చేసి 8 లీటర్స్ ఉన్నాయంట, 57,000 పడింది. అది 85,000 చెప్పారంట దూలియా. ఇది వచ్చేసి 85,000 చెప్పారు. ఇది కూడా బన్నీ కూడా ఇంకా లాస్ట్ గెయిన్ చేసుకుని వచ్చి తీసుకున్నాము. ఈ రెండు వచ్చేసేసి, ఇది వచ్చేసి చెప్పడం 65 చెప్పారు, మేము 47 తీసుకున్నాం. ఇది 7 మంత్స్ ప్రెగ్నెంట్ పంజాబ్ది. ఎన్ని లీటర్లు ఇస్తాయి? ఇది ఇప్పుడైతే 2.5 లీటర్ అంతా ఇస్తుందంట. ఒక్కపూట డైలీ అయితే మటుకు 10 to 11 లీటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చా. ఈ రెండు కలిపి 76 పడినాయండి. ఈ రెండు 76 పడ్డాయి. ఇవి వచ్చేసేసి 1.10 పడినాయండి. చెక్ చేయించామండి. రెండు డాక్టర్ ప్రెగ్నెన్సీ చెక్ చేయించిన తర్వాత తీసుకున్నాం కన్ఫర్మేషన్. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మాకు అక్కడికి 23 అడుగుతున్నారు. సో 4 కానీ నిన్న ఉన్నాయి. సో ఒకదానికి 4,000 పడుతుంది యావరేజ్గా. నెల్లూరు అవుతారండి కొద్దిగా, 60 కిలోమీటర్స్. అదే ఎప్పుడు వస్తూ ఉంటారు?
यूट्यूब रायते राजु सीबीसी सीबीएन चूस्तानु తప్పని అనుకుంటాను ఇప్పుడు కుదిరింది అంటే ఎన్ని ఒక్కో బర్రె ఎంత పడింది అంటే ఎంత చెప్పినారు చెప్పటం చూడు ఎన్న ఎత్తు బర్లు ఈ మొర్రాయి కదా ఇది అయితే ఎన్ని లీటర్లు పాలిస్తాయి అని చెప్తున్నాడు 14 ఇచ్చేది ఎంత పడింది రేటు 95 మార్కెట్ ఉన్నా కానీ ఇట్లా ఉండవు సార్ అక్కడ ఎలా అనిపించింది అరగడ మార్కెట్ సార్ అంటే రేట్ల పరంగా ఎట్లా ఉంది ఓకే ట్రాన్స్పోర్ట్ ఎంత అంటున్నారు పర్లేదా ఎర్రగడ్డ మార్కెట్ మరి చెక్ చేయించావా ఏమని చెప్పాడు ఓకే అంత మోసం ఏమి లేదు ఇక్కడ ఎర్రగడ్డలో కాబట్టి రేట్లు ఎక్కువ చెప్తున్నారు చూసుకొని కొట్టే రైతు పరంగా పర్వాలేదు ఎంత పడింది దొడ్డి ఒక్కోటి ఎంత పెట్టారు మూడు మూడు కలిపి 42,000